సార్వత్రిక ఎన్నికల కంటే ముందే పౌరసత్వ సవరణ చట్టం సీఏఏ నిబంధనలను నోటిఫై చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి వచ్చిన హిందువులు సిక్కులు జైనులు బౌద్ధులు సహా ముస్లిమేతరులకు భారత పౌరసత్వం ఇచ్చేందుకు మోదీ ప్రభుత్వం సీఏఏను తెచ్చింది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో పౌరసత్వ సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించడంతో పాటు రాష్ట్రపతి సంతకం చేయడంతో చట్టరూపం దాల్చింది అయితే అనుబంధ నిబంధనలను రూపొందించేందుకు మోదీ ప్రభుత్వం సీఏఏ అమలును నాలుగేళ్లు నిలిపేసింది భారత పౌరసత్వం ఇచ్చేందుకు రెండు పద్నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటిని కటాఫ్గా గా నిర్ణయించారు అయితే గతేడాది చివరిన కోల్కతాలో జరిగిన భాజపా సమావేశంలో పాల్గొన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సీఏ ఐఏ అమలును ఎవరూ ఆపలేరన్నారు ఈ చట్టం విషయమై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని అమిత్ షా ఆరోపించారు